सूर्यापेट जिला कोदाड पट्टण स्थानिक अय्यप्प स्वामी देवालय में अखिल भारत अय्यप्प दीक्ष प्रचार समिति 39वें वार्षिकोत्सव सदर्भंग अय्यप्प स्वामी वारी देवालय कोदाड नंदु स्वामीवारी अभिषेक गोपूज पूजा महोत्सव भिक्षा कार्यक्रम कार्यक्रम की मुख्य अतिथि मुनपल चर्पर्सन वनपर्ति शिरीष लक्ष्मीनारायण पागोनी माला अखिल भारत अय्यप्प दीक्षा प्रचार समिति वारी आध्वर्यंलो तेलंगाणा राष्ट्र अध्यक्षुडु श्री ओर्वंडि वेंकटेश्वरराव गारी समक्षंलो एंतो प्राचीनतनु उन्नटुवंटि मन अय्यप्प स्वामी विग्रहालकु पडिपूज चेसुकोवडं अनेटटुवंटिदि चाला संतोषंगा उंदि अंदुन ఈ రోజు 38 వసంతాలు పూర్తి చేసుకొని 39వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి పూజ కోదాడ పట్టణంలో ఉన్నటువంటి 75,000 జనాభాకు అందరి తరపున ప్రతినిధిగా మా చేత స్వామివారికి ఈ రోజు పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. పట్టణ ప్రజలందరికీ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రచార సమితి యొక్క జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవపల్లి సత్యనారాయణ గారు, అలాగే కోదాడ మండల అధ్యక్షులు శశి నాగభూషణం గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా అయ్యప్ప దీక్షలో ఉండేటటువంటి నియమావళిని ఇంకా వీలైతే కఠినతరం చేసిన ఆ దీక్ష యొక్క ప్రతిఫలాన్ని స్వయంగా అనుభవించేలా మాలాంటి కన్నె స్వాములందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో నియమాలు ఉంటాయి, అవి పాటించగలమా అనేటటువంటి ఒక రకమైన భయంతో ఎన్నో సంవత్సరాలుగా మాల వేయలేను. అయినా సరే ఈసారి ఖచ్చితంగా పాటించాలనేటటువంటి ఉద్దేశంతో వీలైనంత వరకు నియమాలన్నీ పాటిస్తూ గురుస్వామి ఆధ్వర్యంలో పూజలు అనేటటువంటి చేసుకోవడం జరుగుతుంది. ఆ అనుభవం అనేటటువంటిది కన్నస్వామిగా చాలా కొత్తగా చాలా కాన్ఫిడెంట్ని ఇచ్చే రకంగా ఉంది. ఇలాంటి అనుభవాన్ని పట్టణ ప్రజలందరికీ అందించాలని ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కోదాడ పట్టణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి అయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజేష్ పాండే గారు దీన్ని స్థాపించి 39 సంవత్సరాలు ఈ యొక్క 39 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలలో ఈ రోజు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మన కోదాడ పట్టణంలో కూడా ఈరోజు ఉదయం కార్యక్రమం అభిషేకాలు చేశారు. సాయంత్రం కార్యక్రమం పూజా పరిపూజ కార్యక్రమం మన చైర్మన్ గారు వారి చేతుల మీద కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే మనం ఏనాడో చేసుకున్న పుణ్యం. 16 సంవత్సరాల క్రితం కోదాడలో నల్గొండ జిల్లా గురుస్వాముల సదస్సు పెట్టినప్పుడు ఈ అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజేష్ పాండే గారు వారిని ఆహ్వానించాం. కోదాడు వచ్చారు. కోదాడు వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ తోటి సుమారు ఆనాడే 500 నుంచి 600 వరకు గురుస్వాములు ప్రతి జిల్లాకి ప్రతి ఏరియా నుంచి కూడా గురుస్వాములు వచ్చారు. ముఖ్య అతిథిగా తిరుపతి చంద్రమౌళి గురుస్వామి గారు, మన తాతయ్య గురుస్వామిని విజయవాడ, మనకి పాటలు చెన్నగోషి నేర్పినటువంటి
మహానుభావులు విజయవాడ తాతయ్య గురుస్వామి పుస్తకమే ఆ పుస్తకం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో గానీ ఆంధ్రప్రదేశ్లో గానీ మనకు పూజా విధానం నేర్చుకున్నాం అదే విధంగా ఎంతో మంది మహానుభావులు పెద్దలు దాతలు ఆ రోజు వచ్చారు ఆ కార్యక్రమం విజయవంతం చేశారు నాటి నుంచి నేటి వరకు కూడా ఆ సంఘంలో ఆ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో మేము అడుగడుగునా ఉండి వారికి తోడుగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నిలబడి కార్యక్రమం చేస్తున్నాం ఎండాకాలంలో వాటర్ సప్లై బీద కలిగాలకి ఇంకా ఉచిత సేవ ఏదైనా కార్యక్రమం చేసుకుంటు కార్యక్రమం అయ్యప్ప దీక్షలు చేస్తున్నాం అదే విధంగా ఎందుకంటే మనం మాలేసుకునేప్పుడే అయ్యప్పనే గుర్తొస్తుంది తర్వాత మనం గుడికి పోం బుధవారం రోజు కూడా గుడికి రాం కంపల్సరీ బుధవారం కూడా గుడికి రావాలి రోజు కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిది హిందుత్వం హిందూ మతం అంది లేవని స్నానం చేసామంటే బొట్టు పెట్టుకొని పెట్టుకునే వాళ్ళకు కూడా మనం బొట్టు పెట్టుకోవాలని నేర్పాలని మరి మరి ప్రార్థిస్తూ